తను మెడికలే సంపద మంచుకోడు పట్టుకోదు రావాలా నెక్స్ట్ మన పాంప్లెట్ ఉంది గుడ్ మార్నింగ్ టు ఆల్, హ్యాపీ న్యూ ఇయర్. జగిత్తాల కెమిస్ట్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చేసుకున్న గొప్ప కార్యక్రమము న్యూ ఇయర్ క్యాలెండర్ ఎమ్మెల్యే గారితో ఓపెనింగ్ చేసుకున్నాం, చాలా సంతోషం కనుగొన్నది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా జగిత్యాల జిల్లా కెమిస్ట్ అండ్ ప్రాక్టీస్ అసోసియేషన్ క్యాలెండర్ 2020 ద్వారా నేతమ్మ నాయకులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి చేత, ఎమ్మెల్యే గారి చేత ఈరోజు మనము ఆవిష్కరించుకుంటున్నాము. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. చైర్మన్ కూడా తన ఇష్టానుసారంగా చేస్తే బాగుంటుందని నా యొక్క కోరిక. ద్వారా ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారితో ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. మా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కరిపల్లి సంపత్ గారు, నర్సయ్య గారు, శంకర్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులు అదేవిధంగా పెద్దలందరూ కూడా పేరు పేరున యువతకు నా హృదయపూర్వక నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ మొదటి నుంచి కూడా పట్టణంలో గడియారం చుట్టుపక్కల విస్తరించి ఉండే. నేను డాక్టర్ కాకముందు నుంచి కూడా ఆ ప్రాంతంలో ఉన్న మెడికల్ షాప్స్ నడిపే పెద్దలతోటి, మిత్రులతోటి చాలా అనుబంధం. ఆ తర్వాత వైద్య వృత్తులకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అనుబంధం ఏర్పడ్డది. ఒక డాక్టర్లకు, ఈ కెమిస్ట్కు, డ్రగిస్ట్కు, మెడికల్ షాప్ వాళ్ళకు ఒక సోదర భావము, ఒక సంబంధం ఉంటుంది. మరి అదేవిధంగా పేషెంట్ల పట్ల కూడా ఈ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఎప్పుడైతే మనకు షాప్కి వెళ్ళినప్పుడు ఆ కస్టమర్ పట్ల కూడా చాలా ఔదార్యంతో, ఒక సానుభూతితోటి చూస్తూ ఉంటారు. జగిత్యాల పట్టణంలో ఎప్పుడైనా కానీ మనం గత 20 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా, అందరూ కూడా మంచి క్వాలిటీ మందులు అమ్మి జగిత్యాలలో ఈ వైద్య వృత్తికే పేరొచ్చే విధంగా ఈ కెమిస్ట్ డ్రగిస్ట్ కూడా పనిచేస్తూ ఉన్నారు. వాస్తవానికి అత్యంత ధనిక దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో కూడా మనం చూస్తుంటాం, మెడికల్ షాప్లో ఆన్ ద కౌంటర్ సేల్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కొందరు తప్పుపడుతూ ఉంటారు, కానీ యాక్చువల్గా ఈ అనుభవజ్ఞులు ఈ సింపుల్ మెడిసిన్స్ చేయగలిగే అవకాశం ఉన్నది. మరి గతంలో నాకు ఒక సమస్య కూడా దృష్టికి తీసుకొచ్చింది, ఆన్లైన్ సేల్ మీద. అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అది నేను అప్పట్లో మన ప్రీతం నాయకాలు కవిత గారికి కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి కూడా తీసుకెళ్ళేంటి. మరి ఈనాడు జగిత్యాల పట్టణం విషయానికి వస్తే అత్యంత వేగంగా ఏనాడో అభివృద్ధి కావాల్సిన ఈ పట్టణం, దీనికంటే ముందుకు మొన్న మొన్న గ్రామ పంచాయతీ అయినా, గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ అయినా మెట్పల్లి లాంటి లేదా సిరిసిల్ల లాంటి అభివృద్ధిలో ముందటికెళ్ళినాయి. మన జగిత్యాలలో పారిశుద్ధ్యం కానీ పచ్చదనం మొత్తం కూడా లోపించబడ్డది. రోడ్లు కూడా చాలా అద్వాన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు వేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టినాం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, మేము మర్చిపోయి కావచ్చు, ఒక 6 నెలల క్రితం, 1 ఏడాది క్రితం ఎస్కేనా డిగ్రీ కాలేజీ నుంచి ఆ హనుమాన్వాడ ఆ రోడ్ అంతా కూడా చాలా గుంతలు పడి ఉండే, మంచి క్వాలిటీ రోడ్ వేసాం. అది దాదాపు ఇక ఉన్నదంటే మళ్ళీ 20 ఏళ్ళ దానికి అవ్వకుండా. అట్లనే గుట్టరాజేశ్వర స్వామి వైపు కూడా మంచి రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు టవర్ దగ్గర కూడా రోడ్డు ఇవాళనే వేస్తున్నామని చెప్పి తెలిసింది. ఈ రకంగా రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని కూడా మెల్లమెల్లగా చేపడతా ఉన్నాం.
కాబట్టి తప్పకుండా జగిత్యాల పట్టణంలో మాస్టర్ ప్లాన్ అమలు చేసుకొని, జగిత్యాల అంటేనే ఒక సుందరమైన పట్టణంగా ఉన్నప్పుడే వ్యాపారాలు పెరుగుతాయి. లేదా మరి ఒకనాడు కరీంనగర్ జగిత్యాల దాదాపు సమానం ఉండే, ఇలా కరీంనగర్లో ఒక మూలకున్నట్టు కూడా లేదు మన జగిత్యాల, ఒక మూలకున్నట్టు కూడా లేకుండా అయిపోయింది. ఆ విషయం జగిత్యాల గడియారం చుట్టూ ఉన్న వ్యాపారస్తులందరూ తెలుసు. అక్కడ గడియారం దగ్గర ఎంత వ్యాపారం ఉండే, ఇక్కడ జగిత్యాల గడియారం దగ్గర కూడా అంతే వ్యాపారం ఉండేది. దినం గడిచినా కొద్దిగా పూర్తిగా వెనకబడిపోయినాం. మళ్ళీ పూర్వ వైభవం జగిత్యాలకు రావాలి. మరి ఇవాళ జగిత్యాల జిల్లా చేపడడంతో కొంత గుర్తింపు వచ్చింది. రేపు వ్యాపారాలు పెరిగినాడే ఎంతోమంది బీద వాళ్ళకు కూడా ఉపాధి ఇవ్వగలుగుతారు. మీలాంటి వాళ్ళు ఒక షాప్ పెడతారు, ఇద్దరికో ముగ్గురికో గుమాస్తాలో పార్ట్నర్సో వ్యాపారంలో మనము అభివృద్ధి చెంది ఇన్వెస్ట్మెంటు ఇవన్నీ కూడా అవుతాయి. ఇవన్నీ కావాలంటే కూడా పట్టణంలో మౌలిక సదుపాయాలు కావాలి, పచ్చదనం కూడా ఉండాలి. ఎక్కడ కూడా పచ్చదనం లేదు, గతంలో చెట్లు పెట్టిన దాఖలాలు లేవు. వాటి అన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. గ్రామాలు ఈ సంవత్సరం మనం చూస్తూ ఉంటే కొత్త సర్పంచులు వచ్చిన తర్వాత పల్లె అన్నీ కూడా చాలా పరిశుభ్రంగానే మీరు వెళ్ళి చూడండి. రేపటి నాడు పోటీ చేయబోయే కౌన్సిలర్స్ కానీ చైర్మన్ గారు కానీ చాలా భారం ఉంటుంది. వాళ్ళు పని చేయాల్సిన వాళ్ళు, సేవాగుణం ఉన్న వాళ్ళే రాజకీయాలకు రావాలంటున్నారు. నేను కూడా ఆ విషయాన్ని నొక్కి వక్కానిచ్చి చెప్తున్నా. కొందరు కుల రాజకీయాలు మత రాజకీయాలు మొదలు పెడుతున్నారు. ఆ కులం మతం మనకు అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరం మనంతా సెక్యులర్ దేశం. జగిత్యాల పట్టణానికి ఎవరుంటే అభివృద్ధి చేస్తారో ఆ విషయాన్ని మీరందరూ గౌరవ దృష్టిలో పెట్టుకోవాలి. ఈనాడు క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చి ఇప్పుడు రాజకీయం మాట్లాడే సమయం కాదు, కానీ మరి మీరు వచ్చినప్పుడు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మా వంతుగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నా జగిత్యాల అభివృద్ధికి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి